హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ నిరుద్యోగ యువత ఏపీ టెట్ జులై 2024 నోటిఫికేషన్కి అప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏపీ టెట్ జులై 2024 నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 3/7/24 నుంచి 3/8/2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి పేమెంట్ స్టార్టింగ్ డేటు 3/7/2024 నుంచి 3/8/2024 వరకు అయితే వీటి యొక్క ఆన్లైన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏపీ టెట్కి అప్లై చేసేవారు చాలామంది ఫోటో మరియు సిగ్నేచర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే తప్పులైతే చేయడం జరుగుతుంది. ఇది వరకు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏపీ టెట్ నోటిఫికేషన్లో ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తులో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం లేదని అయితే చెప్పడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్తగా అప్లై చేసినప్పటికీ కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేసి ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024 కూడా దరఖాస్తు చివరి సమయంలో ఏదైనా కరెక్షన్స్ చేయడానికి 100 రూపీస్ అనే ఫీజు అనేది చెల్లిస్తూ ఎడిట్ చేసుకోవడానికి వీలునైతే కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఏపీ టెట్ జులై 2024 నోటిఫికేషన్లో దరఖాస్తు చేసే సమయంలోనే తప్పులు చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కొరకు మీరు ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఈ వెబ్సైట్లోకి వచ్చి కేండిడేట్ లాగిన్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే డిలీట్ చేయడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. వీటి గురించి తెలుసుకునే ముందు ఈరోజు వచ్చిన పేపర్లోనే ఒక ఆర్టికల్ని అయితే చూద్దాము. ఈరోజు సాక్షి పేపర్లో చూసినట్లయితే టెట్ దరఖాస్తులో తప్పులు చేయొద్దు, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు. ఏపీ టెట్ జులై 2024 దరఖాస్తు చేసే ప్రక్రియలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో అయితే సూచించడం జరిగింది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ మెన్షన్ చేసిన ap.tet.apcfss.inలో మాత్రమే లాగిన్ అవ్వాలని, సమాచార బుక్లెట్ను పూర్తిగా చదవాలన్నారు. అభ్యర్థికి కేటాయించిన ఐడితో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి దరఖాస్తులోని అన్ని వివరాలు నమోదు చేయాలని, తర్వాత ప్రివ్యూలో మరోసారి పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాలని అయితే సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్లను సంప్రదించాలని, అలాగే లేదా ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి grievance.tet@apschooledu.in అనే మెయిల్కి మెయిల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఒకవేళ దరఖాస్తు నింపే క్రమంలో తప్పులుంటే అభ్యర్థులు లాగిన్లో డిలీట్ ఆప్షన్ని ఉపయోగించుకుని తిరిగి దరఖాస్తు చేయాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ap.tet.apcfss.in అనే వెబ్సైటు. ఇందులో చూసినట్లయితే మనకు రైట్ సైడ్న కేండిడేట్ లాగిన్ అని అయితే కనిపించడం జరుగుతుంది. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు ఫీజు అనేది అప్లికేషన్ పేమెంట్ అనేది స్టార్టింగ్న చేయాల్సి ఉంటుంది కదా, అందులో మీరు ఏవైతే డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసి పేమెంట్ చేస్తారో ఆ డీటెయిల్స్ మాత్రమే మనకు కేండిడేట్ లాగిన్లో అయితే కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు పేమెంట్ చేసే సమయంలోనే మీ యొక్క నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే చేయడానికి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకొని ఒకసారి పేమెంట్ అయితే చేయండి. ఇక్కడ కేండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన కేండిడేట్ ఐడి, ఈ కేండిడేట్ ఐడి అనేది మీరు పేమెంట్ చేసిన తర్వాత అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ కేండిడేట్ ఐడిని ఫిల్ చేయాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి ఈ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ నేము అలాగే మీ యొక్క టెట్కి సంబంధించిన యూజర్ ఐడి అయితే కనిపించడం జరుగుతుంది. మీరు ఇది వరకు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో మరియు సిగ్నేచర్ ఇచ్చారో మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది. ఇవి కూడా ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి. కిందకి చూసినట్లయితే మీ యొక్క కేండిడేట్ ఐడి, కేండిడేట్ నేమ్ మరియు మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో, పేమెంట్ చేసిన అమౌంట్, అలాగే వాటి యొక్క తేదీలు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది.
మనం ఇందులో మనకు కావాల్సింది కరెక్షన్ కాబట్టి కింద లాస్ట్లో ఉన్న డిలీట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క టెట్ డీటెయిల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. మీరు ఇది వరకు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీ యొక్క ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని, మీ ఫోటో మరియు సిగ్నేచర్ కూడా ఉందో లేదో చూసుకొని, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు కంపల్సరీగా ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు కంపల్సరీగా ఎడిట్ చేయాలి అని అనుకుంటేనే ఈ యొక్క డిలీట్ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన అయితే ఇక్కడ డిక్లరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ కార్నర్న గెట్ ఓటీపీ అని అయితే ఉంటుంది. ఈ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు టెట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించి ఆ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క టెట్ అప్లికేషన్ అయితే డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ డిలీట్ అయిన తర్వాత మీరు టెట్కి మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ సెకండ్ టైం అప్లై చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఒకసారి మాత్రమే చేయడానికి వీలునైతే కల్పించడం జరిగింది. ఈసారి కూడా కరెక్ట్గా చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.